పంపించాలమ్మా, త్వరగా పంపించాలి. పే పంపించి ఐదు ఆరుగురిని పంపించి బాబు వెనక మాల నుంచి పదండి, మీరు పదండి అక్కడ. మోహన్ చూడమ్మా, నలుగురు పంపించి మళ్ళీ వాడు మోహన్ అని పంపించి తలిపేసేయమ్మా. ఇంక రండి, లాక్ చేయండి. సరిపోతుంది. ఎవరా ఇంక వదిలిపెట్టండి, చెప్పింది తినాలి. ఇంక ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంటే ఏం కాదు. అందరూ మీరు ఏ తలుపు చేయండి, ఇంకా వేసేయండి. ఏ వేసిరండి మీరు, మీరు బయట వెళ్ళండి, బయట పోయి కంట్రోల్ చేయండి. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. నేను ఈ కేసులో నిన్న ఈవినింగ్ నుంచి అంత మునుపు అనేక పనులు ఉండేదాని వల్ల నేను కేసు డీటెయిల్స్కి ఎక్కువ పోలేదు. వ్యక్తిగతంగా శివప్రసాదరావు గారు వాళ్ళంతా డిఫెండ్ చేస్తున్నారు నా ఉద్దేశంతో. కానీ ఈ కేసు విషయంలో ఏ విధంగా శివప్రసాదరావు గారిని వేధించి వేధించి వెంటాడి ఒక పక్కన శారీరకంగా ఇబ్బంది పెట్టారు, ఇంకొక పక్క మానసిక ఆందోళనకు గురి చేశారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, అవమానం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత దాని పర్యవసానమే ఒక పల్నాడు పురిగా ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తి, వీరోచితంగా పోరాడిన వ్యక్తి ఏం చేయాలనో దిక్కు తెలియకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను నా సుదీర్ఘ అనుభవంలో, ఎందుకంటే మీ అందరికి కూడా ఈ విషయాలన్నీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. మీకే కాకుండా ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్చ కూడా చేయాలి. ఇప్పుడే వైసీపీ నాయకులు మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు, నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అడ్డదుడ్డంగా మాట్లాడడం కాదు, ఏదంటేది మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండడం కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ఇవ్వకపోతే మిమ్మల్ని దోషులుగా నిలబెట్టవలసిన కర్తవ్యం మా పైన ఉంది. కేసులు పెడతామనుకుంటున్నారు, మీ కేసులు ఏం పనిచేయవు. ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు ఎన్ని మాట్లాడినా ఇష్టానుసారంగా మీరు చేయాలనుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్. నేను అడిగిన దానికి సమాధానం నాకు కాదు, ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 72 సంవత్సరాల వయసులో 37 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంగా సేవలు అందించి పల్నాడులో ఎదురులేని వ్యక్తిగా శక్తిగా ఎదిగి పల్నాడు పులిగా పేరు ప్రఖ్యాతిగాంచిన కోయల శివప్రసాదరావు గారు, ఆయన జీవితం కూడా చూస్తే పేషెంట్ల దగ్గర రూపాయి తీసుకుని పేదల డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చారు. 37 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 12 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాలు స్పీకర్గా ఉన్నారు, 5 పోర్ట్ఫోలియోస్, ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్, హోమ్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మేజర్ ఇరిగేషన్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ ఇలాంటి మినిస్టర్స్ అన్నీ చేశారు.
హెల్త్ ఇలాంటి మంత్రులు చేశారు. ఆయన చేసిన నేరం ఏంటి అనేది అడుగుతున్నా. ఈరోజు అందరికీ ఫర్నిచర్ ఇస్తారు గవర్నమెంట్, ఇప్పుడే మినిస్టర్స్కి ఇస్తారు, ఇప్పుడే ముఖ్యమంత్రికి కూడా ఇస్తారు. అందరూ ఆ ఫర్నిచర్ తీసుకుంటారు. ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైతే వాళ్ళు ఫంక్షన్ చేయడానికి అవసరమైనవి ప్రొవైడ్ చేస్తారు. క్యాష్గా కానీ కైండ్గా కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన స్పీకర్గా పనిచేశారు. స్పీకర్గా పనిచేస్తే హైదరాబాద్ ఆఫీస్ ఇక్కడికి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు సిఆర్డిఏ ఇక్కడ ఆఫీసులో ఫర్నిచర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఫర్నిచర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇంటికి కానీ క్యాంప్ ఆఫీస్కి కూడా ఈ ఫర్నిచర్ వాడుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో ఫర్నిచర్ ఇస్తే ఈయన మేలో ఎన్నికలైనాయి. జూన్ 7వ తారీఖున 2019 ఈ సంవత్సరం ఫస్ట్ లెటర్ సెక్రటరీకి రాశాడు. నేను ఆ లెటర్ మీకు ఎన్క్లోజర్ 2 ఇచ్చాను. ఈ లెటర్ రాసి ఆయన చెప్పింది, ఐ దెర్ఫోర్ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టైర్ ఐటమ్స్. జనరల్గా నా అనుభవంలో 40 ఏళ్ళలో మా పార్టీ అధికారంలో 22 సంవత్సరాలు ఉన్నాం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను మంత్రిగా పనిచేశా. మామూలుగా ఏదైనా ఇలాంటివి ఇచ్చినప్పుడు అవసరమైతే కొన్ని ఇరిగిపోయి ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. అలాంటప్పుడు చేసే పని నామినల్ రేటుకు అవన్నీ వాళ్ళకే ఇవ్వడం, లేకుంటే వే ఆఫ్ చేయడం, ఇది సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల్లో ఆయన అడిగాడు, లెటర్ రాశాడు మీకు. ఆ లెటర్ రాసిన తర్వాత సెక్రటరీకి మళ్ళీ ఆగస్ట్ 28, 2019 ఇంకొక లెటర్ రాశాడు సెక్రటరీకి. మళ్ళా సేమ్ రిక్వెస్ట్ పెట్టి నేను ఇంత మునుపు కూడా లెటర్ రాశాను, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు మై ఎర్లియర్ లెటర్ డేటెడ్ 7/6/2019 కాపీ ఎన్క్లోజ్డ్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ విచ్ వాస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ అట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ అట్ సత్తెనపల్లి అండ్ గుంటూరు ఫర్ మై పర్సనల్ అఫీషియల్ యూస్ హ్యాస్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ సెట్ ఫర్నిచర్ అని లెటర్ రాశాడు. అదే రోజున 28 ఆగస్ట్ 2019 స్పీకర్కు ఒక లెటర్ రాశాడు. స్పీకర్ 5:50 తీసుకున్నట్టు సంతకం పెట్టాడు. ఇది 20వ తారీఖున మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా ఇదే పెట్టి, ఐ దెర్ఫోర్ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ది అథారిటీస్ కనెక్టెడ్ టు ది టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టైర్ ఐటమ్స్. అంటే జూన్లో లెటర్ రాశాడు, ఆగస్టులో లెటర్ రాశాడు, మిమ్మల్ని తీసుకుపోమ్మని కోరాడు. లేకపోతే అది ఐటమ్స్ అన్నీ మీ దగ్గర మొత్తం ఇది ఉంటుంది, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి, గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి, మీరు తేల్చి చెప్తే నేను మొత్తం మీకు అప్పచెప్తాను, మీరు తీసుకున్నా వెళ్ళండి లేకుంటే మీరు నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అది అడిగిన తర్వాత మీరు చూస్తే 22వ తారీఖున ఎమ్మెల్యే కంప్లైంట్ పెడతాడు. నరసారావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి 22వ తారీఖున కంప్లైంట్ పెడతాడు. ఆగ మేఘాల పైన 23వ తారీఖున ఆఫీస్ మీదకి వస్తారు. వెరిఫై చేసి ఫోటోగ్రాఫర్స్ అందరిని పిలిపించి ఫోటోలని తీయిస్తారు. 24వ తారీఖున సెక్రటరీ లెటర్ రాస్తాడు, నీకు 5వ ఎన్క్లోజర్ ఇచ్చాను. అందులో ఏమని రాస్తాడు లాస్ట్లో మీరు చూస్తే, ది ఫర్నిచర్ ఫౌండ్ ఇన్ ది బిల్డింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ఆనరబుల్ స్పీకర్ ఏపీ అసెంబ్లీ అట్ హైదరాబాద్ బిఫోర్ షిఫ్టింగ్ ఇట్ టు అమరావతి. ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు ది అబౌ బిల్డింగ్ అనాథరైజ్లీ బై ది ఆనరబుల్ స్పీకర్ డాక్టర్ కె శివప్రసాదరావు ఆర్ హిస్ అలైడ్ పర్సన్స్ అని కంప్లైంట్ పెడతాడు. అదే రోజున కేసు బుక్ చేస్తారు. ఐ రిజిస్టర్డ్ ది అబౌ రిపోర్ట్ యాజ్ ఎ కేస్ ఇన్ క్రేస్ నెంబర్
244/2019 అండర్ సెక్షన్ 409-411 ఐపీసీ ఆఫ్ తుళ్ళూర్ పోలీస్ స్టేషన్ ఆన్ 24/8/2019 అట్ 22 అవర్స్. సెక్రటరీ ఇస్తే కేసు బుక్ చేస్తారు. ఏ కేసు అది? 409. 409లో కేసు ఏంటి? 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్. దానికి ఏంటి ఇక్కడ? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్. దేనికోసరం? 1,11,50,000 రూపాయలు ఫర్నిచర్ కోసరం. ఎవరి కేసు బుక్ చేసింది? ఏ గవర్నమెంటు? 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశామని సిబిఐ 12 ఛార్జ్షీట్లు వేసి, ఆ 12 ఛార్జ్షీట్లు వేసిన తర్వాత జైలుకు పోయి, ఇప్పుడు మళ్ళా అధికారులు చేపట్టిన పెద్ద మనిషి 1,00,000 రూపాయలు ఫర్నిచర్కి కేసు పెడతావా నువ్వు? ఒక మనిషిని ఏదిస్తావా? జీవితాంతం జైలుకు పంపిస్తావా? ఇది బెదిరించడం కాకపోతే ఏంటి? ఆ బెదిరింపుతో భయపడిపోయి అప్రతిష్ట పాలు చేసి చిన్న చిన్న కేసులు, పెట్టి కేసెస్, ఆ కేసులు కూడా చూస్తే ఒకసారి ఎంత ఆవేదన. దానిపైన ఛార్జ్షీట్, ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసి ఎవరు? ఈశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ ఏపీఎల్ఏ కోడెల శివప్రసాద్ పైన, ఆయన కొడుకు పైన కేసు పెట్టి ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేసి 409 కేసు పెడతారు. దీనిపైన ఆయన 26వ తారీఖున ఆగస్టు 2019 కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి హెరాస్మెంట్ అక్కడికి ఆగల. ఎలాంటి కేసులు పెట్టారని ఒకసారి చూస్తే 2 నెలలు టైం. మొత్తం ఈ 3 నెలల్లో 19 కేసులు పెట్టారు. 19 కేసులు శివప్రసాదరావు పైన పెట్టి, అదే మారిగా ఈయనపైన ఒక ఫర్నిచర్ కేసు పెట్టి వేరే కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ చేశారు. నేను మార్నింగ్ కూడా ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను, రేపు అన్నీ కూడా ఎవ్రీ కేసు నేను మీకు ఇస్తాను, తప్పుంటే యాక్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెట్టి కేసెస్. ఎవరు మాట్లాడుతున్నారు? పెద్ద గ్రేట్ హీరోస్ విజయసాయిరెడ్డి, A1 జగన్మోహన్ రెడ్డి, స్కామ్ 43,000 కోట్లు, 12 ఛార్జ్షీట్లు, జైల్లో ఉండొచ్చిన వ్యక్తులు అందరి గురించి మాట్లాడతారు. దానిపైన మీరు చూస్తే ట్వీట్లు ఇస్తాడు. అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన కోడలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. 43,000 కోట్లు చోదిస్తున్నాడు, వాడి మీద కేసులు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి 5 కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడళ్ళ ఆయన దూడల్ని ఇప్పటికైనా పార్టీని సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు? ఇది ఆయన అడిగిన క్వశ్చన్. నేను అడుగుతున్నాను, 1,00,000 రూపాయలకు అవినీతికి పాల్పడిన వ్యక్తిని చేయాలంటే 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన మిమ్మల్ని ఏం చేయాలి? నేను చెప్పడం కాదు, సిబిఐ చేశారు. దీనికి సమాధానం చెప్పండి, ధైర్యం ఉంటే ఆన్సర్ చేయండి. కారు షెడ్లో ఉండాలి, ఆర్డర్ ఇంట్లో ఉండాలన్న కోడెళ్ళ, అసెంబ్లీ ఫర్నిచర్ కూడా మీ ఇంట్లో ఉండాలిగా, అంతేగా సార్ అంటాడు. అంటే ఆఫీసులో, క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటే రెచ్చగొట్టడం. అదే మారిగా స్పీకర్గా పనిచేసిన అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎరగని గూగుల్లో సెర్చ్ చేస్తే కోడెళ్ళ ఆయన దూడల పేర్లు కనిపిస్తాయి. చంద్రబాబు రహస్యాలు కోడెల గుప్పిట్లో ఉండబట్టే మాట వరుసకైనా ఆయన నేరాలు ఖండించలేదు. నా ఏముందండి ఆయన చేతిలో? మీ జీవితాలు మీ నేర చరిత్రలు మీవి, మీకుంటాయి. నాది ట్రాన్స్పరెంట్. 26 కేసులు వేశారు. ఏం చేశారు? ఎత్తుక్కుంటున్నారు. ఏమి చేస్తారు అంటే, మీ ఇష్ట ప్రకారం తప్పుడు కేసులు పెట్టి ఇలాంటి కేసులు పెడితే బంచ్ చెప్తున్నా, పోలీసులు కూడా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టే సమస్య లేదు. అంత ఈజీగా తీసుకోవద్దండి. మనుషుల్ని హెరాస్ చేసి మనుషుల్ని ఫినిష్ చేయాలనుకుంటే అది మీ తరం కాదు. మీరు ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం రండి, కోర్టులున్నాయి,
చట్టం ఉంది, దాని తర్వాత తెలుసుకుంటాం. కానీ మీ ఇష్ట ప్రకారం కొన్ని కొన్ని చూస్తే చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. 20 కోడేళ్ళ ఏర్పతలేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు. మా దగ్గర దోపిడీ దొంగలు ఉంటే మీ దగ్గర గజ దొంగలు ఉన్నారు. దేశాన్ని దోచుకునే ద్రోహులు ఉన్నారు. నువ్వు మాట్లాడతావు వచ్చి ఒక్కొక్కడు అంటే అడిగేవాళ్ళు లేరని చెప్పి మీ ఇష్ట ప్రకారం ఇది వీళ్ళు మాట్లాడిన ఇవన్నీ ఇచ్చి రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రెచ్చగొట్టిన కేసుల్లో మీరు చూస్తే ఎక్స్ట్రార్షన్ క్రైమ్ నెంబర్ 123, క్రైమ్ నెంబర్ 130, 131 ఎక్స్ట్రార్షన్, క్రైమ్ నెంబర్ 136 చీటింగ్, క్రైమ్ నెంబర్ 149 చీటింగ్, 153 ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్, 163 క్రైమ్ నెంబర్ ఎక్స్ట్రార్షన్, క్రైమ్ నెంబర్ 164 చీటింగ్, క్రైమ్ నెంబర్ 169 చీటింగ్ అండ్ ఫోర్జరీ, క్రైమ్ నెంబర్ 172 ట్రెస్పాస్, క్రైమ్ నెంబర్ 231 ట్రెస్పాస్ ఎక్స్ట్రార్షన్ మొలస్టేషన్, క్రైమ్ నెంబర్ 235 ఎక్స్ట్రార్షన్ కాసింగ్ సింపుల్ హర్ట్ అండ్ అబ్యూస్ నేమింగ్ ది క్యాస్ట్, క్రైమ్ నెంబర్ 238 ఎక్స్ట్రార్షన్, క్రైమ్ నెంబర్ 244 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ అసెంబ్లీ ఫర్నిచర్, క్రైమ్ నెంబర్ 245 ఎక్స్ట్రార్షన్. ఈ ఎక్స్ట్రార్షన్ చూస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చాలా క్లియర్గా ఇవన్నీ కూడా పెటీ కేసెస్, న్యూసెన్స్ కేసెస్. న్యూసెన్స్ కేసెస్ అన్నీ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే కేసులు ఇవన్నీ. టెక్నికల్గా చూస్తే 2016, 2017, 2018 ఇవి జరిగాయి. మామూలుగా 3 నెలల కంటే ముందు జరిగి అలాంటి కేసులు వస్తే ఆ కేసులన్నీ కూడా ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఇది ఇచ్చారు, 2 జడ్జిమెంట్స్ ఇచ్చారు, అవి కూడా మీకు ఇస్తాను రేపు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇమ్మీడియట్గా కేసులు పెట్టకుండా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత కేసులు పెట్టాలి. ఒకవేళ పెట్టినా ఆ కేసులు బెయిలబుల్ సెక్షన్ అట్ పోలీస్ స్టేషన్. ఈరోజు వీళ్ళు చేసిన పని చూస్తే అలాంటి కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇమ్మీడియట్గా ఒక కేసు వదిలిపెడితే ఒక కేసు అరెస్ట్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆయన వెళ్ళి మీడియాలో మీరు చూశారు విష ప్రచారం, సాక్షి సాక్షి టీవీ ఇదే పని పెట్టుకున్నారు, విషంగాకే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఇండియాలో ఎంత అవినీతి జరిగిందో అంత అవినీతి ఒక్క వ్యక్తి చేసిన సందర్భం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి వేరే వాళ్ళపైన బురజల్లే కార్యక్రమం, దీన్ని వాళ్ళ పేపర్లు వేయడం ఇచ్చేయడం. ఇంకొక పక్కన అడ్వకేట్స్ వెళితే పోలీస్ స్టేషన్లకి మీరు 41 ఏసీఆర్పిసి ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు కదని అడిగితే మేము ఇవ్వం, మీరు దిక్కు దగ్గర చెప్పుకోండి అని చెప్పడం. మళ్ళీ డిఎస్పీని అడిగితే వల్గర్గా మాట్లాడు, బూతులు మాట్లాడడం. అంటే నేను అడుగుతున్న పోలీసులకు ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నా, మీ పనేంటని అడుగుతున్నా. మీ ఇష్ట ప్రకారం మీరేదో భయపడిపోతారని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే భయపడాలని అడుగుతున్నా నేను. అందుకనే ఇంకొక పక్క ఎస్పీ దగ్గరికి పోతే, శివప్రసాద్ మాజీ స్పీకర్ పోతే కనీస మర్యాద ఇవ్వకుండా మేము ఎట్టే చేస్తామని అడమంటిగా మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం. అదే మరి డీజీపీ జరిగిపోతే హెల్ప్లెస్నెస్. నేను అడుగుతున్నా ఇంత సింపుల్ కేసెస్ని మీరు పెడితే కనీసం డీజీపీ స్థాయిలో ఉండే వ్యక్తి హెల్ప్లెస్నెస్ అయితే మీరు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారని అడుగుతున్నా నేను. చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారని అడుగుతున్నా. ఎవరి కోసం మేము భయపడాలి, నేను ఎవరి కోసం భయపడాలి? ఒకప్పుడు తీవ్రవాదుల కోసం పోరాడాను, కమ్యూనల్ వైలెన్స్ పోరాడాను, ముఠా కక్షలు అణిచిన కోసం పోరాడాను, రాష్ట్రం కోసం పోరాడితే ఇదే పోలీసులు ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు పెడితే, తప్పుడు కేసులు పెట్టారు సమీక్ష చేయమంటే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతారా అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవ్రీ కేస్ దే హ్యావ్ టు ఆన్సర్ నౌ. మీరు ఆన్సర్ చేయకపోతే ఏం చేయాలో చేసి చూపిస్తాం. పొలిటికల్ పోరాటాలు చేస్తాం,
అవసరమైతే కోర్టుకు వెళ్తాం, అవసరమైతే వీధి పోరాటాలు చేస్తాం, అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు ఆటలాడడానికి వీలు లేదు. ఇక్కడ అచ్చెన్నాయుడు ఉన్నాడు, మొన్న కేసు జరిగింది మీరు చూశారు, మా ఇంటికి వచ్చాడు. నేను అడుగుతున్నా డీజీని ఏ రూల్ కింద అరెస్ట్ చేస్తారు ఆయన్ని? ఓకే ప్రివెంటివ్, ఏం ప్రివెంటివ్? అక్కడ 144 ఉందా? తీసుకుపోయారు. ఆయన అడిగాడు, నేను ఇంట్లో ఉంటే నాకు చెప్పకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా? నాకు నోటీస్ సర్వ్ చేయరా మీరు? నోటీస్ సర్వ్ చేయకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేసి సాయంత్రం ఎత్తుకొచ్చి నోటీస్ ఇస్తారా మీరు? నా డోర్కి తాళ్ళు కడతారా మీరు నన్ను బయట పోనీయకుండా? ఇదే మీరు పోలీసులు నేర్పించే విధానం? కెన్ యూ ఆన్సర్ దిస్? దానిపైన వస్తే ఆయన పేరు కేసు పెడతారా? ఆయనపైన కేసు పెడితే శ్రీకాకుళంలో అక్కడ ఎమ్మెల్యేని పోటీ చేసిన ఎమ్మెల్యే టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీరు కేసు తీసుకుంటారా? అంటే అడిగేవాడే లేకపోతే మీ ఇష్టమా? నన్నపనేని రాజకుమార్ ఏమీ లేని దానికి కేసు పెడతారా మీరు? చంద్రమోహన్ రెడ్డి, ఆ కేసు చూపిస్తాను రేపు ఎల్లుండి మీకు అన్ని. ఎవ్రీ కేసు ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిబేట్. ఏ కేసులు అయితే వీళ్ళు పెట్టారో ప్రతి ఒక్క కేసు మీ ముందర పెడతాను, డిబేట్ చేస్తా, ఆ ఊరికి వెళ్తా, నిలదీస్తా. ఆ ఎస్ఐ సమాధానం చెప్పాలా, సిఐ సమాధానం చెప్పాలా, ఎస్పీ చెప్పాలా? చెప్పకపోతే నిలదీయడమే కాదు, ఏ పోరాటానికైనా సిద్ధపడతా. ఈరోజు ఎంత ఆవేదన అండి! అంటే అందరూ శివప్రసాద్ మారిగా మీ వేధింపులు తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ తీసుకుపోతున్నారు లా అండ్ ఆర్డర్ని? ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని అందరినీ భయభ్రాంతులు చేస్తారా మీరు? ఒక సైకో చీఫ్ మినిస్టర్ వచ్చి, ఒక పద్ధతి ఉంటుంది, 5 సంవత్సరాలు నేను చేశానా ఇవన్నీ? ఎన్ని కేసులున్నా చట్ట ప్రకారం పోతాయనుకున్నాం తప్ప ఎక్కడన్నా ఇంటర్ఫీర్ అయ్యాం? అంటే మాకు చేతగాంతనం ఏది? ఆటలాడుతున్నారు వీళ్ళు ఇష్ట ప్రకారం. ఏ కేసు వీళ్ళ మీద పెట్టింది? బుడుమూరు నాగరాజు, వీడు రంజీ క్రికెటర్, వీడు ఒక రిపోర్ట్ ఇస్తాడు, శివరాం ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు రైల్వేస్లో, అందుకోసరం నేను కేసు పెడుతున్నాను. శివప్రసాద్ దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆయన ఏమాత్రం రెస్పాండ్ కాదని. ఈజ్ ఎ చీటర్. ఆయన పైన ఇప్పుడు చూస్తే నొటోరియస్ క్రిమినల్, యాంటీ సోషల్ ఎలిమెంట్, అతని పైన చాలా కేసులు ఉన్నాయి. కడాన జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉపయోగించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు వసూలు చేసుకున్న వ్యక్తి ఇతను. అతను కేసు పెడితే ఆ కేసు పైన మీరు యాక్ట్ చేస్తారా? రెండోది మీరు చూస్తే కందుకూరి బుచ్చి వెంకాయమ్మ, ఎంత అండి ల్యాండ్ 1.5 సెంటు? మళ్ళీ చెప్తున్నా, ఎకరాకు 100 సెంట్లు, ఈ ల్యాండ్ 1.5 సెంటు. ఆ 1.5 సెంటు ఆవిడ కొడుక్కి ఇవ్వాలంటే వాళ్ళ బ్రదరిన్లా వాళ్ళందరూ వేరే వాళ్ళు అమ్ముకున్నారంట. ఇది నాట్ సివిల్ డిస్ప్యూట్. వాళ్ళు కోడెల శివప్రసాదరావుకి పరిచయం, వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం, కాబట్టి ఇది వీళ్ళు సపోర్ట్ చేశారు. అదొక కేసా? దానిపైన మీరు అన్బెయిలబుల్ లేకపోతే ఇష్ట ప్రకారం చేసి, వాట్ ఈజ్ లోకల్ స్టాండింగ్? నేను అడుగుతాను, ఇది ఒక కేసు పెట్టి 19లో హెరాస్ చేస్తారా మీరు? ఇంకొక అతను రవి, ఆయన ఒక కేసు. ఆయన ఒక కేసు ఏంటి? మొత్తం శివరాం బై క్యాస్ట్ తిట్టాడు, దానిపైన బుక్ చేశారు ఏంటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. అది దొరికింది వీళ్ళకి, అందరిపైన ఎవడు మాట్లాడితే వాడిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ముందు బుక్ చేసి దానికి ఏం ఎవిడెన్స్ కూడా ఒక్కర్ల జైల్లో పెట్టేయచ్చు. దానిపైన వెరిఫై చేయాలని పోలీసులు, ఆ సమయంలో శివరాం అబ్రాడ్ ఉన్నాడు. దీనికంటే ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? గుడ్డి పోలీసులా? ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే అంత మీ ఇష్ట ప్రకారం ఏమన్నా అంటే నేను భయపడిపోవాలని? ఇంకా 40 ఏళ్ళు రాజకీయం చేశా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, 11 ఏళ్ళు అపోజిషన్ లీడర్ చేశా, ఎప్పుడు నేను భయపడలా? నా ప్రాణానికి కూడా భయపడలా. మీకు భయపడాలి? నేను మా కార్యకర్తలు నేను కాపాడుకోలేను,
ఇది ప్రజాస్వామ్యం కాదా? తమాషాలు ఆడుతున్నారు. ఇలాంటి కేసులన్నీ పెట్టి భయభ్రాంతులు చేసి ఇష్టానుసారంగా ఈ ఒకటే కాదు రాష్ట్రం మొత్తం ఇదే కేసులు పెడతారా? మీరు మాట్లాడితే కేసులు పెడతారా? బయట వస్తే కేసులు పెడతారా? మేము ఆత్మకూర చలో ఆత్మకూర రానిరా? ఏమైనా బీజేపీ వస్తే రానిరా? మీరు ఏం మేమే డెకాయిట్లా? మేము ఒక పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్. మీరు మాత్రం మీటింగ్లు పెట్టచ్చు అక్కడ, వైసీపీ మీటింగ్లు పెట్టచ్చు పోయేసి అక్కడ. నువ్వు మీరు ఆ రోజు సక్రమంగా పనిచేసి జరిగేదా? ఈరోజు రేపు చలో ఆత్మకూర ప్రోగ్రాం ఇస్తే అదే చలో ఆత్మకూర ప్రోగ్రాంలో కోళ్ళ శివప్రసాదరావు డెడ్ బాడీని తీసుకుని అక్కడ క్రిమేషన్ చేసే పరిస్థితికి వచ్చింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఈజ్ ఇట్ నాట్ పోలీస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ ఇట్ నాట్ సీఎం రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఐఎమ్ ఆస్కింగ్ చీఫ్ మినిస్టర్, ఆర్ యూ చీఫ్ మినిస్టర్? యు వాంట్ ఆన్సర్? బాధ్యత లేదా మీకు? ఎంత దారుణం అండి. పులివెందులలో ఏం జరిగింది? వివేకానంద ఇష్యూలో ఆ రోజు మేము కేసులు పెట్టలేదు, సిస్టమేటిక్ ఎన్క్వైరీ చేయని వదిలిపెట్టాం. ఏం చేశారు మీరు ఆ రోజు? కేసులు ఎన్క్వైరీ చేయకూడదని ముందు కూర్చున్నారు. సిబిఐకి ఏమన్నారు? ఎవరు అక్కడ బ్లడ్ కడిగారు? ఎవరు డెడ్ బాడీకి బ్యాండేజ్ కట్టారు? తేలాలి కదా ఇప్పుడు. ఎందుకు తేలవు అంటే దానికంటే ఎక్కువ కేసులు అండి ఇవన్నీ. మేమే మనుషులు చంపామా? ఎక్కడ తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? 125 మంది ఎస్సీలను ఊరు వదిలిపెట్టి తరిమేస్తే, వాళ్ళని ఆ ఊర్లో పెట్టాలని మేము ప్రయత్నం చేస్తే, మీరు మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెడతారా? మీరు ఇది ఎక్కడ న్యాయం? అందుకే పోలీస్ సమాధానం చెప్పి తీరాలి ప్రతి ఒక్క కేసుకి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా ఎంతోమందిని చంపొద్దండి, మానసిక క్షోభ పెట్టద్దండి. తప్పులు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు, ఎదురు దాడి చేస్తారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఇవన్నిటికి సమాధానం చెప్పండి. మీరు నేను టెక్నికల్ ఆస్పెక్ట్ అడిగితే సమాధానం చెప్పమంటే తిరిగి నా మీద ఎదురు దాడి చేస్తారా? మీరు ఇది మంచి సాంప్రదాయం కాదు. నువ్వు ఒక్కరు కాదు, 100 మంది సమాధానం చెప్పగలుగుతాను. దట్ ఈజ్ మై మారల్ స్ట్రెంగ్త్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, పోలీసులకు కూడా చెప్తున్నా, పోలీసులు మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తే యూ కెనాట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, హెరాస్మెంట్ తగ్గించండి. నిర్మోహమాటంగా ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని యాక్షన్ తీసుకునే పరిస్థితి రండి. ఫ్యాక్షన్ పాలిటిక్స్ వస్తే మా పార్టీ వాళ్ళు కూడా నేను జైల్లో పెట్టా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత ఫర్మగా యాక్ట్ చేశాను కాబట్టి ముఠా కక్షలు పూర్తిగా నిర్మూలించగలిగాను. అప్పుడే మీరు చేయగలుగుతారు. ఏకపక్షంగా మమ్మల్ని అణగదొక్కేయాలనుకుంటే అణగదొక్కలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ముందు మీరు గుర్తుపెట్టుకుంటే సాధ్యమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నా బాధ, నా ఆవేదన, 37 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ధైర్యానికి సాహసానికి మారుపేరైనటువంటి కోడెళ్ళ ఈరోజు పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు అంతవరకు డ్రైవ్ చేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పులివెందుల పంచాయతీలకు కుదరం. ఐఎమ్ వెరీ క్లియర్. నా సెక్యూరిటీతో మీరు టింకర్ చేస్తారా? తమాషాగా ఉంది మీకు. రాజశేఖర్ రెడ్డి చేయలేదు, 2004 నుంచి ఎవరూ చేయలేదు. ఇతను వచ్చి నా సిఎస్ఓలు తీసేస్తాడు, నా సెక్యూరిటీ టింకర్ చేస్తే కోర్టులోకి పోయి కూడా తెచ్చినా కూడా పోలీసులు ఇంకా నిస్సహాయులు. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఏమైనా జరిగితే మీరే రెస్పాన్సిబుల్, ఈ పోలీసులు రెస్పాన్సిబుల్, ఈ ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్, ఇక్కడ ఉండే మా వాళ్ళకి ఎవరికి జరిగినా మీరే రెస్పాన్సిబుల్. ఐఎమ్ వార్నింగ్ యూ. లా అండ్ ఆర్డర్లో వివక్షత లేదు. అప్పుడే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. మీరు ఏ విధంగా తిరిగారు? రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు, ఎట్లా తిరిగిందని అడుగుతున్నా. పాదయాత్ర చేశారా లేదా మీరు? ఆ రోజు మేము పోలీసులు ఇవ్వలేదా మీకు? మా అప్పుడుండే పోలీసులు పనిచేయలేదా మీకు? వచ్చి ఎవరు పనిచేశారు? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు.
లా అండ్ ఆర్డర్ అనేది రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి ప్రాణాలు ఆస్తులు కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ విషయాలన్నీ కూడా చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. చాలా నీచంగా కూడా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడితే మొన్న కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరిని టార్చర్లు పెట్టడం, మాట్లాడితే అడ్వకేట్ల పైన కేసులు పెట్టడం, అంటే మీరు అతీతుల చట్టానికి ఎక్కడ తీసుకుపోతున్నారు? నేను ఆ విషయాలు కూడా మాట్లాడతాను. రేపు వెళ్ళిన మళ్ళీ ఇంకొకటి అన్నీ మాట్లాడతాం. ఎక్కడో ఇక్కడ ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. రాష్ట్రం మొత్తం చర్చ జరగాల. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా, మా పార్టీ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ఏం మాట్లాడుతూ ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడు? ఎందుకు 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద సమాధానం చెప్పరు? నా మీద ఆరోపణలు వస్తే నేను మొత్తం మీ ముందర పెట్టాను, పెడుతూనే ఉన్నాను. మీరు ఎందుకు చెప్పరు? మీ మీద ఆరోపణలు వస్తే సమాధానం చెప్పరు, మేము మా వాళ్ళ విషయాలు చెప్తే సమాధానం చెప్పరు. దేనికి ముఖ్యమంత్రి? కాబట్టి ఈ విషయాలను తేలాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, రాజకీయాలు శాశ్వతం కాదు. ఇష్టానుసారంగా చేయడం మంచిది కాదు. కొంత మీడియా కూడా అమితమైన ఉత్సాహంతో ఇష్టానుసారంగా మీరు కూడా చేస్తున్నారు బుర్రజల్లే కార్యక్రమం, అది కూడా మంచిది కాదు. మీకు కూడా ఒకరిద్దరికి మీకు భయం ఉంటే, పిరికితనం ఉంటే మీరు చేసుకోండి. కానీ ఇక్కడ బుర్రజల్లే కార్యక్రమం చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను చేస్తాం, వాళ్ళపైన కూడా ఫైట్ చేస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్, మేము అపోజిషన్లో ఉన్నాం. మీకు చేతనైతే సహకరించండి, సహకరించలేకపోతే గమ్మునుండి. కానీ మా మీద బుర్రజల్లేదానికి మాకేం అధికారం లేదు బుర్రజల్లడానికి. ఈ విషయం కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఏం డెమోక్రసీ అండి? ఛానల్స్ కట్ చేస్తారు, ట్రాయ్ రెగ్యులేషన్ అతిక్రమిస్తారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారు, కేసులు మీ ఇష్ట ప్రకారం పెడతారు. ఇంత తమాషగా ఉంది ఇవన్నీ. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఐ వాంట్ టేక్ టు ది లాస్ట్ మైల్. అవసరమైతే ఇక్కడితో నేను వదిలిపెట్టడం లేదు. దీన్ని లాస్ట్ మైల్ తీసేపై ఈ ప్రభుత్వం చేసే ఇలాంటి దౌర్జన్యాల్ని పూర్తిగా ఖండించే వరకు ప్రజలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా తిరిగే వరకు పోరాడతాం, నిలదీస్తాం, ఎండగడతాం. దీనికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే సమస్యలు ఏ ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తాం. తప్పకుండా సిబిఐ దర్యాప్తు జరగాలి. ఇంకా కాన్స్టిట్యూషన్ అథారిటీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకటి కాదు. తీసుకొస్తాం, కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి కూడా పనిచేస్తాం ఈ అన్ని విషయాలపైన. నేను చెప్పాను కోయళ్ళ శివప్రసాద్ది ఫర్నిచర్ ఇష్యూలో మీరు చేసిన తప్పుడు విధానం వల్ల 409, 411 ఇలాంటి సెక్షన్స్ పెట్టి 10 ఏళ్ళ నుంచి జీవితాంతం ఇంప్రిజన్మెంట్, ఆ మానసిక క్షోభ భరించలేక అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆయన కుటుంబం పైన పెట్టిన కేసులన్నీ పెట్టి కేసెస్. నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని ఈ పెట్టి కేసెస్ పెట్టద్దండి, అసలు కేసులు పోతాయని చెప్పి. అలాంటి కేసులు పెట్టి మీరు హెరాస్ చేస్తారా? మీరు ఒక సిండికేట్గా ఏర్పడి ఒక ఆయన ట్వీట్ ఇస్తాడు, పేపర్లు రాస్తారు, పోలీసులు కలిసి ఒక ఆయన పెడతాడు, అరెస్టు చేస్తారు, ట్విట్టర్లో ఇంకొక ఆయన కొడతాడు, మళ్ళీ బ్రహ్మాండంగా ఉందని. ఇంత వినీతపరుడు వేరే వాళ్ళు తిడతాడు అంటే అడిగేవాళ్ళు లేరంటే ఇదేదో ఆంబోతులు మారి తయారయ్యారు. ఊరి మీద పడిపోయి తొక్కించుకుంటా పోతాం, ఎవడడగతాడు చూస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఏ దానికి ఎవరు భయపడక ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్స్. ఇదే మరి నేను మాట్లాడుంటే ఎక్కడండి మీరు? ఏం తమాషాట్లాడుతున్నారు మీరు? ప్రజాస్వామ్యం ఇది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, అదే మరిగా చట్టసభలు ఉన్నాయి, ఇంకొక పక్కన రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి.
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదు, ఇది సాంప్రదాయం కూడా కాదు. బుద్ధి ఉందా మీకు? ఎందుకు అడగాలి ఆ మాట మీరు? అదేనాయా, బుద్ధి ఉండాలి కదా అడిగేవాడికి. నేను అడుగుతాను ఎందుకు? ఆయన హాస్పిటల్లో ఉంటే మా వాళ్ళు వచ్చి పోయారు, మా పార్టీ వాళ్ళు మీ పలకరించారు, నీకెందుకు అవన్నీ? ఈ ఆఫీస్కి రాలేదా మీరు? చూడలేదా ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చాడు ఆయన? ఎన్ని మీటింగ్లకు రాలా? అన్ని మీటింగ్లకు వచ్చాడు. మరి ఈ ఆఫీస్కి రాలేదా మీరు? చూడలేదు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నాళ్ళు. మరి ఏం మాట్లాడతారు? నువ్వు కేసు పెట్టావా లేదా నేను అడిగితే అది మాట్లాడకుండా కడవనే మాట్లాడతారా మీరు? నేను చూడలేదు, లేకుంటే సత్తెనపల్లి సీట్ ఇవ్వలేదు, సత్తెనపల్లి ఇచ్చాను, నర్సారావుపేట ఇవ్వలేదు. ఆయన నర్సారావుపేట పోమంటే వద్దు, నాకు సత్తెనపల్లే కావాలంటే గౌరవించాలి కానీ సత్తెనపల్లే ఇచ్చాను అంటే మీకు ఆ విషయాలు ఎందుకు అంటున్నా? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీ బాధ్యత మీరు కేసు ఎందుకు 409 పెట్టారు సిఆర్పి సిఆర్పిసి 10 years టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవునా కాదా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి మీరు. ఆయన లెటర్ రాశాడా లేదా మీకు అని అడుగుతున్నా. మీ ఫర్నిచర్ మిమ్మల్ని తీసుకుపోమన్నాడా లేదని అడుగుతున్నా. ఎందుకు తీసుకుపోవాలని అడుగుతున్నా. స్పీకర్ అక్నాలజ్మెంట్ ఇచ్చాడు లేదని అడుగుతున్నా. ఆ తర్వాత మీరు కేసు పెట్టారు అవునా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పు దీనికి. దానికి సమాధానం చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతారా, ఎదురుదాడి చేస్తారా? అంటే మీరు ఎదురుదాడి చేసిన సమాధానం చెప్పాలనా? దానికి కూడా విలువ ఉండాలి. యు ఆర్గ్యూ విత్ మీ, నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఆర్గ్యూ చేయమంటున్నారు వాడిని. స్పీకర్కి లెటర్ పెట్టిన తర్వాత మీరు ఫర్నిచర్ తీసుకుపోకుండా కేసు పెట్టించి జీవితాంతం జైల్లో పెడతారంటే ఒక వ్యక్తిని, ఇది కక్ష కాకపోతే ఏంటి? ఆయన చెప్పలేకపోయాడు పాపం, భయపడిపోయాడు, భయపడిపోయి జీవితాన్ని ఎండ్ చేసుకున్నాడు. అంత ధైర్యస్థుడు జీవితాన్ని ఎండ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు అరాచకాలు తట్టుకోలేక అవమానాలు, అరాచకాలు, అవమానాలు, వేధింపులు, అడుగడుగున. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఒక ఆయన అంటాడు ఆయన సత్తెనపల్లి ఇవ్వలేదు, ఆయన కొడుకు సిటీసారి చెప్పానండి. ఇప్పుడు ఇదే నేను అడిగేది నిన్ను, ఆ కేసులు ఏమేమి పెట్టావు దానికి సమాధానం చెప్పమన్నాను. ఈజ్ ఇట్ నాట్ పెట్టి కేస్? శివరాం ఊర్లో లేనప్పుడు, అబ్రాడ్లో ఉన్నప్పుడు ఆయన పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టావా లేదా? స్ట్రైట్ క్వశ్చన్, సమాధానం చెప్పు. అది సమాధానం. ఒకటింబావు సెంట్కి వాళ్ళ మీద కేసు పెట్టావా లేదని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎవరో తప్పుడు చేసే వాళ్ళందరిని పెట్టుకొని వాళ్ళు పెట్టిన కేసులు పెడతారా మీరు? వాళ్ళు కరప్ట్ ఫెలోస్, వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళు. ఇప్పుడు నిన్న ఈరోజు చూశారు ఒక ఆయన, వాళ్ళ బంధువు అని, వాళ్ళ మేనల్లుడు, మేనల్లుడికి ఆయన ఫోన్ చేసి చెప్పాడంట. అతను నోటోరియస్ క్యారెక్టర్ అని చెప్పాడు. ఇతనితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధాలు లేవు. అలాంటి నోటోరియస్ క్యారెక్టర్ వైసీపీ నాయకుడు అతను. ఆయన ఒక ఇది పెడితే, కేసు పెడితే దానికి ఒత్తాసు పలుకుతారా? నిన్న అతను గారు శివరామ్ ఇక్కడ ఉంటే అతనే చంపేశాడు కేసు పెట్టేవాళ్ళు, అతను ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికి పోతున్నారండి మీరు? నిన్న మార్నింగ్ ఆ సాక్షి పేపర్లు ఏమేశారు చూడలా మీరు? సాక్షి టీవీలు ఏమేశారు? హైదరాబాద్లో ఆయన ఉండి పిలిచి కొట్టాడు కాబట్టి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ ఈ కోణాలను రావాలి అని సాక్షి పేపర్లు వేస్తావా అంటే మేము మళ్ళీ బయటొచ్చి ఆయన వీసా తెప్పించి, పాస్పోర్ట్ తెప్పించి, ఆయన ఇక్కడ లేడు అబ్రాడ్లో ఉండి మేము చెప్పుకోవాలనా? ఈజ్ ఇట్ ది వే ఐఎమ్ ఆస్కింగ్? అదే వివేకానంద రెడ్డి ఆ రోజు కూడా ఈ హత్య జరిగితే గుండెపోటుతో జరిపాడని చెప్పి టీవీలు ఇస్తారా మీరు? ఇది ఎన్క్వైరీ అవసరం లేదా? గుండెపోటుతో చనిపోయాడని అంత్యక్రియలు చేయాలనుకున్న సమయంలో కాదు, ఇది సీరియస్ కేసు అంటే అప్పుడు బయట వచ్చేకుందికి లేదు లేదు సిబిఐ ఎన్క్వైరీ చేద్దాం, వేయండి, ఈ కేసు బయట పెట్టద్దండి, ఎన్క్వైరీ రిజల్ట్స్ అని ఇద్దండి, ఓపెన్ ఎన్క్వైరీ వద్దు అని తప్పులు పడతారా మీరు? ఈ రెండు కేసుల్లో మీరు చూడండి, ఇక్కడ ఇతని మీద కేసు పెట్టడానికి, తప్పుడు కేసు పెట్టడానికి ఇతను ఊర్లో లేకపోతే
అతను కొట్టాడని చెప్పి ఇతని పైన పెడతాడు. అక్కడ చంపింది బ్రూటల్గా చంపేస్తే ఆ రక్తం కడిగేసి డెడ్ బాడీకి ఇచ్చేసి హార్ట్ అటాక్ చనిపోయారు నేస్తారా మీరు? అంటే ఈ నేరస్తుల రాజ్యం ఎట్లుందండి? రేపు నా మీద ఒక కేసు పెడతారు, నీ మీద ఒక కేసు పెడతారు, ఇంకొకటి పైన ఒక కేసు పెడతారు, ఏదైనా పెడతారు, ఇదే పని. అంటే భయపడిపోవాలనా? వెర్ ఆర్ వి గోయింగ్? పద్ధతి లేదా మీకు? అందుకే చెప్తున్నా, మా లోకేష్ పైన ఒక కేసు పెడతారు, ఎవడో ట్వీట్ పెట్టాడంటే ఈయన పైన కేసు. ఏంటి మీ ఆంబోతనం నాకైతే అర్థం కావడంలా, ఏంటి దౌర్జన్యం నాకైతే అర్థం కావడంలో. ఒక పద్ధతి లేదా మీకు? 37 సంవత్సరాలు 22 సంవత్సరాలు అధికారం ఉన్నాయి, ఎప్పుడన్నా చేసామండి ఇలాంటి పనులు? అంటే మేము చేతగాని వాళ్ళమా? నువ్వు బాగా తెలివైన వాడివే? అంటే ఏమనుకుంటున్నారు? కంట్రోల్ యువర్ సెల్ఫ్స్ ఫస్ట్. అసెంబ్లీలో జరిగిన విధానాలు కూడా చూశారు మీరు. ఒక రాష్ట్రం మీద కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా భరిస్తున్నా, భరించినప్పుడు అసర్టివ్ కూడా చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు సఫర్ కావడం కూడా మంచిది కాదు, మీరు సఫర్ చేయడం కూడా మంచిది కాదు. మీకు సోషల్ మీడియాలో 100 మంది పేరు కేసులు పెట్టి పికప్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు. ఏ చట్టం కింద పెట్టారు చెప్పండి? సోషల్ మీడియాలో పెట్టే కేసులు సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి పెట్టకూడదని. పోలీసులు అన్నిటి సమాధానం చెప్పే రోజు వస్తుంది తొందరలోనే, అంత ఈజీ కాదు. చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పనిచేయండి, చట్టాన్ని ఉల్లంఘించద్దండి. అది చెప్పడానికి ఇది పెట్టాను. అదే మరిగా బోటు ప్రమాదం, మొత్తం 73 మంది ప్రయాణించారు, బయట వచ్చింది 27 మంది వచ్చారు. గల్లంతయింది 46 మంది గల్లంతయ్యారు. సోమవారం మంగళవారం రెండు కలుపుకుంటే 26 డెడ్ బాడీస్ వచ్చాయి. ఇంకా 21 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది క్లియర్గా చాలా రిపోర్ట్స్ ఉన్నప్పటికీ ఆ రిపోర్ట్స్ ఏవి అమలు చేయకుండా ఫాలో కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ యాక్సిడెంట్ కావడం, అతి దారుణంగా దగ్గర దగ్గర 46 మంది మొత్తం చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకుండేవాళ్ళు కూడా 2వ రోజు 3వ రోజు అయింది కాబట్టి ఇంకా దొరికే పరిస్థితి ఏమి ఉండదు. డెడ్ బాడీలు దొరుకుతాయా లేదు అనేది క్వశ్చన్ మార్క్. ఇది ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకు నిదర్శనం, చేతగాంతనానికి నిదర్శనం. ఎక్కడా పట్టించుకోవడంలా. నేను అడుగుతున్నాను, మీరు నిండు ప్రాణాలు తీసేశారు కాబట్టి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఎప్పుడో స్టాంపేడ్ జరిగితే దానిపైన ఎన్క్వైరీ అంట, దీనిపైన ఎన్క్వైరీ వేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ప్రభుత్వాన్ని పరిపాలించాలని. అట్లా కాకుండా దానిపైన ఎన్క్వైరీ వేయడం కాదు, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఈ దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేయాలి. బాధిత ఎవరైతే వీళ్ళున్నారో బాధ్యత వహించాల్సిన వ్యక్తులు వహించలేకపోయారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళపైన పెట్టడం కూడా తప్పు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకుని ఈ అమాయకులందరినీ కాపాడవలసిన అవసరం ఉంది. ఒకసారి బాధ వేస్తుంది, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇలాంటి యాక్సిడెంట్లు అయినా పట్టించుకుని నాదుడు లేకుండా పోయే పరిస్థితి వచ్చాడని బాధ వేస్తుంది. ఏదేమైనా తీవ్రంగా మా కమిటీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని పార్టీ తీవ్రంగా తీసుకుంటూ ఇమ్మీడియట్గా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని